हाय फ्रेंड्स ना पेर केशव मी चूस्तुन्नदी टेक स्मार्ट इन तेलुगु चैनल। फ्रेंड्स ई वीडियोलो वीयू की संबंधी मन की रीसेंट गा 4 टीवीस अयिते लॉन्च चेसनाय 43 इंचेस ओटी 50 इंचेस 55 65 इंचेस ई वेरिएंट्स लो मन की लॉन्च चेसनाय। सो वीटिकी संबंधी डीटेल्स अयिते मीकु कंप्लीट गा ई वीडियोलो अयिते एक्सप्लेन चेस्तानु। सो वीडियो अयिते एंडिंग वरकु चूडंडी मीकु ओक ऐडिया अयिते वस्तुंदि। वीडियो नच्चिते लाइक बटन प्रेस चेयंडि। सो ना चैनल मोट्टमोदटिसारि चूस्तुन्नट्लयिते ना चैनल सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान अयिते क्लिक चेसि नन्नु सपोर्ट अयिते चेयंडि। आलस्यं चेयकुंडा मनं वीडियोलोकि स्टार्ट चेद्दां। फ्रेंड्स इक नालु टीवील नेम्स चूसुकुंटे मन की वीयू प्रीमियम 4K 43 इंच यूटी अयिते उंटुंदि। अदे विधंगा 50 इंच अयिते 50 इंच यूटी अयिते उंटुंदि। 55 इंच यूटी 65 इंच यूटी इक्कड यूटी अंटे मन की मॉडल नेम अनि अर्थम। सो ई नेम्स तो मीकु कनिपिस्तुंटाय। सो इक्कड कैटगरीस वैज गा मात्लाडुकुंदाम। कैटगरीस लो फस्ट कैटगरी चूसुकुंटे रिजल्यूशन। सो ई नालु टीवील कूडा मन की 4K रिजल्यूशन तो वस्तुन्नायि। सो 3840x2160 पिक्सल्स तो वस्तुन्नायि। सो मनकि इक्कड रीफ्रेश रेट चूसुकुन्ना मन की 60Hz रीफ्रेश रेट तो वस्तुन्नायि ई नालु टीवील कूडा। सो ఆ రీఫ్రెష్ రేట్ అయితే మనకి టీవీకి అయితే సరిపోతుంది। నెక్స్ట్ టెక్నాలజీ చూసుకుంటే మనకి ప్యానెల్ లో మనకి డైరెక్ట్ ఎల్ఈడి ఎడ్జ్ ఎల్ఈడి అని చెప్పి రెండు టెక్నాలజీస్ అయితే ఉంటాయి। సో దీంట్లో మనకి డైరెక్ట్ ఎల్ఈడి టెక్నాలజీ అయితే వాడారు। ఎల్ఈడి మనకి ఎల్ఈడి టీవీస్ అంటే మనకి బ్యాక్ లైట్ లో ఎల్ఈడి ఉంటాయి కాబట్టి సో డైరెక్ట్ ఎల్ఈడి కి ఎడ్జ్ ఎల్ఈడి కి మనకి ఇదే డిఫరెన్స్। సో ఎడ్జ్ లో అయితే మీకు ఓన్లీ కార్నర్స్ లో మాత్రమే ఎల్ఈడి అయితే ఉంటుంది। సో దాని నుంచి అయితే మనకి లైట్ అయితే ఎమిట్ అవుతుంది। అదే డైరెక్ట్ ఎల్ఈడి అనుకోండి మీకు మొత్తం ప్యానెల్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి। దాని నుంచి మనకి లైట్ వచ్చి మనకి ఎల్సీడి మీద పడి అక్కడి నుంచి అయితే మీకు పిక్చర్ అయితే రావడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చి ప్యానల్ దీంట్లో మనకి ఏ ప్లస్ ఈ నాలుగు టీవీల్లో కూడా మనకి ఏ ప్లస్ గ్రేడ్ ప్యానల్ అయితే యూజ్ చేశారు। సో ఇక్కడ ఏ ప్లస్ గ్రేడ్ అంటే మనకి స్టార్ రేటింగ్ లాగా అర్థం। సో దానికి అంటే హైయెస్ట్ క్వాలిటీ ప్యానల్ అని అర్థం ఏ ప్లస్ అనేది। సో మనకి విఏ ప్యానల్స్ కూడా ఉంటాయి కొన్ని ఎంఐ టీవీస్లో మనకి విఏ ప్యానల్స్ అయితే యూజ్ చేస్తారు। మ్యాక్సిమం విఈ టీవీస్లో అన్నింటిలో కూడా మనకి ఏ ప్లస్ గ్రేడ్ ప్యానల్స్ అయితే యూజ్ చేస్తారు। నెక్స్ట్ వచ్చి బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడుకోవాలి। సో ఇక్కడ నిట్స్ అంటే మనకి టీవీ నుంచి వచ్చే లైట్ సోర్స్ అనేది మన కళ్ళకి సో ఎంతవరకు రావాలని చెప్పేసి ఈ బ్రైట్నెస్ నిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది। సో జనరల్గా మనకి జనరల్గా అయితే 500 నుంచి 2000 నిట్స్ వరకు అయితే ఉంటాయి। సో ఎంత నిట్స్ ఉంటే మనకి పిక్చర్ క్వాలిటీ అంత బాగుంటుంది। సో దీనికి వచ్చేసరికి 400 నిట్స్ అయితే ఇచ్చారు। సో దీంట్లో మనకి హెచ్డిఆర్ 10 సపోర్ట్ కూడా ఉంటుంది। సో మనకి కలర్స్ కానీ మనకి యాక్యురేసీ అయితే ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నాయి। అంటే రియల్ లైఫ్లో కలర్స్ ఎలా కనిపిస్తాయో సో ఆ టైప్లో మనకి రియల్ కలర్స్ అయితే కనిపిస్తుంటాయి హెచ్డిఆర్ సపోర్ట్ ఉండడం వల్ల। నెక్స్ట్ మనకి ప్రో పిక్చర్ క్యాలిబ్రేషన్ అని చెప్పేసి స్పెషల్గా ఈ ఫీచర్ కూడా ఇచ్చారు। సో ఇదేంటంటే మనకి కలర్ కరెక్షన్ గురించి కొన్ని కలర్స్ ఉంటాయి ఆర్జీబీ కలర్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా। సో ఈ కలర్ కరెక్ట్ చేయడానికి మనకి ఈ స్పెషల్ ఫీచర్ అయితే ప్రో కలర్ని అయితే క్యాలిబ్రేట్ చేస్తూ ఉంటుంది। 400 నిట్స్ అంటే మనకి పర్వాలేదని చెప్పొచ్చు। సో 500 నుంచి అయితే ఇంకా బెటర్ కానీ 500 దగ్గరలో ఉంది కాబట్టి 400 నిట్స్ అయితే మనకి పర్వాలేదని చెప్పొచ్చు। సో మనకి ఇంకా సోనీ ఎల్జీ మన బ్రాండ్స్ చూసుకుంటే మనకి శాంసంగ్ కానీ సో వాటికైతే ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి 800 వరకు అలాగే ఉంటాయి। నెక్స్ట్ ఇంకా ఆడియో అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే ఈ నాలుగు టీవీలు కూడా మనకి డాల్బీ డిజిటల్ ప్లస్ దాంతోపాటు మనకి డిటిఎస్ వర్చువల్ ఎక్స్ ఈ రెండు అవుట్పుట్లతో అయితే వస్తున్నాయి। సో ఈ రెండు అవుట్పుట్లు మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మీకు డాల్బీ సపోర్ట్ ఉన్న లేదంటే డిటిఎక్స్ఎక్స్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ ఉన్న డివైజెస్ అయితే అంటే హోమ్ థియేటర్ కానీ లేదంటే సౌండ్ బార్స్ అయితే వీటిని అయితే పెట్టుకుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది। సో దీంతోపాటు ఇన్బిల్ట్కి వచ్చిన స్పీకర్స్లో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కనబడదు। నెక్స్ట్ మీకు అవుట్పుట్ వాటే చూసుకుంటే దీంట్లో ఒక 43 ఇంచెస్ మాత్రమే మనకి 24 వాట్స్ అయితే ఇచ్చారు। మిగతా 50 ఇంచ్ కానీ 55 65 సో ఈ మిగతా 3 ఇంచెస్లో కూడా మనకి మిగతా 3 టీవీల్లో కూడా మనకి 30 వాట్స్ అవుట్పుట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు। సో ఓవరాల్గా మీకు సౌండ్ పరంగా మీకు సరిపోతుంది ఒక సింగిల్ రూమ్కి అయితే। సో ఒకవేళ మీ హాల్ ఇంకా పెద్దది అనుకుంటే సో ఖచ్చితంగా మీరు హోమ్ థియేటర్ కానీ లేదంటే సౌండ్ బార్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది। దీంతోపాటు వీళ్ళు మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। సో మోడ్స్ అంటే మనకి ఒక 5 రకాల మోడ్స్ అయితే ఉంటాయి మనకి స్టాండర్డ్ మోడ్ అని స్పోర్ట్స్ మోడ్ అని మ్యూజిక్ మోడ్ అని సో ఇవి కూడా మీరు చేంజ్ చేసుకొని మీరు పిక్చర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు। నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకి ఈ నాలుగు టీవీలు కూడా మనకి తక్కువ బెజల్స్తో వస్తున్నాయి। సో బెజల్స్ ఉండవని కాదు సో చాలా తక్కువ బెజల్స్ అయితే ఉంటాయి మీకు చూడడానికి డిజైన్ అయితే బాగుంటుంది। నెక్స్ట్ ఇక్కడ నాలుగు టీవీలు కూడా మనకి ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తున్నాయి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే। సో మనకి అన్ని సపోర్ట్ అయితే ఉంటాయి యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్। సో వీటితో పాటుకు మనకి సపరేట్గా రిమోట్లో మనకి హాట్ కీస్ అయితే ఇచ్చారు। సో గూగుల్ ప్లేకి అదేవిధంగా నెట్ఫ్లిక్స్కి యూట్యూబ్కి అమెజాన్ ప్రైమ్కి హాట్స్టార్కి సో ఈ ఐదింటికి మనకి సపరేట్గా డెడికేటెడ్ బటన్స్ అయితే రిమోట్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది।
నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ ర్యామ్ గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 2 GB ర్యామ్తో వీళ్ళు తీసుకొస్తున్నారు, ఈ 4 టీవీలు కూడా తీసుకొచ్చారు. సో ఇంతకుముందు మన టీవీస్ వియు టీవీస్లో 1.7 GB 1.5 GB ర్యామ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పుడైతే ఒక 500 MB ర్యామ్ పెంచి మనకి ఒక 2 GB ర్యామ్ అయితే తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకొస్తున్నారు, ఓవరాల్గా మీకు సరిపోతుంది. నెక్స్ట్ గ్రాఫిక్స్ చూసుకున్నా మనకి మ్యాలి 470 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. సో ఇది కూడా మీకు మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ వైఫై వచ్చి మనకి 2.4 GHz సపోర్ట్ ఉంది. అదేవిధంగా మనకి డ్యూయల్ బ్యాండ్ 5 GHz సపోర్ట్ కూడా ఉంటుంది. సో డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ వచ్చి 5.0 వర్షన్ లేటెస్ట్ వర్షన్తో తీసుకొస్తున్నారు. సో దాంతోపాటు మనకి పోర్ట్స్ చూసుకుంటే 3 HDMI పోర్ట్స్తో తీసుకొస్తున్నారు. నెక్స్ట్ 2 USB పోర్ట్స్. సో ఇయర్ఫోన్ జాక్ కూడా ఉంటుంది సపరేట్గా. మనకి ఆప్టికల్ ఆడియో పోర్ట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్సీఏ కేబుల్స్, మనకి ఆర్సీఏ కేబుల్స్ అంటే సెటప్ బాక్స్, మన పాత సెటప్ బాక్స్కి ఎల్లో కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ మనకి కేబుల్స్ ఉంటాయి కదా, సో ఆర్సీఏ పోర్ట్ కూడా వీటికైతే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆర్ఎఫ్ అనలాగ్ పోర్ట్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ దీనికి ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ప్రైజ్ విషయానికి వస్తే, సో 43 ఇంచెస్ వచ్చి 26,000 అయితే పెట్టారు. సో 50 ఇంచెస్ వచ్చి మనకి 29,000 అయితే పెట్టారు వీళ్ళైతే. సో 55 ఇంచెస్ వచ్చి 33,000 అయితే పడుతుంది. నెక్స్ట్ 65 ఇంచ్ వచ్చి మనకి 49,000 అయితే వీళ్ళైతే పే చేశారు. సో ఓవరాల్గా మీకు వియు టీవీలో మీరు తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ అయితే తీసుకోవచ్చు. సో వీటిని తీసుకోవాలా లేదా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో వియు సర్వీస్ ఎలా ఉంటుందో కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. వియు సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. సో సేమ్ యాజ్ మన ఎంఐ లాగా, సో ఎంఐ కంటే వియు ఇంకా ముందు వచ్చింది మనకి టీవీస్ పరంగా. సో వియు సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు 4Kలో మీకు ప్రీమియంలో 4K టీవీస్ కావాలనుకుంటే ఇవి మీకు మంచి ఆప్షన్ అయితే అవుతాయి. ఒకసారి లుక్ అయితే ఇవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వియు లేటెస్ట్ టీవీస్ గురించి. సో వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.